మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లో మరి కాసేపట్లో అసెంబ్లీ ఎలక్షన్ పోలింగ్ జరగనుంది ఎలక్షన్ కమిషన్ అధికారులు పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యప్రదేశ్లోని మొత్తం రెండు వందల ముప్పై అసెంబ్లీ నియోజకవర్గాలకి పోలింగ్ జరగనుంది ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే రెండో దశలో భాగంగా డెబ్బై నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు ఈ నెల పదకొండున ఛత్తీస్గఢ్ లో తొలి విడత పోలింగ్ జరిగింది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు అయితే ఛత్తీస్గఢ్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరగనుంది డిసెంబర్ మూడున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది ఛత్తీస్గఢ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది బీజేపీ ఈసారి ఎలాగైనా పవర్లోకి రావాలని గట్టిగా ప్రచారం చేస్తుంది ఇక యూపీని రెండు జాతీయ పార్టీలు కీలకంగా తీసుకున్నాయి ప్రస్తుతం పవర్లో ఉన్న బీజేపీ అధికారాన్ని వదులుకోకూడదని బలంగా ప్రచారం చేస్తుంది దీనికోసం ఈ ఎన్నికల్లో పోటీకి ముగ్గురు కేంద్ర మంత్రులను కూడా పోటీకి దించింది గత ఎన్నికల తర్వాత పవర్లోకి వచ్చిన ఆపరేషన్ కమలం కారణంగా అధికారాన్ని కోల్పోయింది ఈ సింపతితో పాటుగా కాంగ్రెస్ అగ్రనేతలు ఎంపీలో సుడిగాలి పర్యటనలు చేశారు